ం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశనిక్ష రాఘవే కేతవే నమ శృంగేరి జగత్కూర పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాము ప్రధానంగా పిల్లలకు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది ఒకవేళ వివాహం జరిగిన వాళ్ళ దాంపత్యం లేవు కొన్ని సమస్యలు ఏర్పడటము లేకపోతే సంతానం ఆలస్యం కావడము వారి జీవితంలో ఎదుగుదల అనేది లేకపోవడము ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే వీటన్నిటికీ జ్యోతిష్యపరంగా ఏమైనా కారణాలు ఉంటాయా అండి ఎందుకు ఇలా జరుగుతాయి అసలు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామందికి ఎదురేటువంటి సమస్య ఈ రోజున ముఖ్యంగా సమాజంలో వివాహం ఒక మోక్ష సాధనం వివాహం కాకపోకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకప్పుడు ఆడపిల్లలకి వివాహం చేయడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్పులు అరిగేలా తిరిగారు ఇప్పుడు మగపిల్లల తల్లిదండ్రులు తిరగాల్సిన పరిస్థితి అంటే ఆడపిల్లలు లేరా అంటే ఉన్నారు కానీ తగినటువంటి సంబంధాలు దొరకపోవడం అనేటువంటి జరుగుతుంది ఇది ఒక ఇబ్బందులు ఒక వివాహమే కాదండి వివాహం అయిన తర్వాత కూడా ఇబ్బందులు అంటే పునర్వివాహాలు జరగడం ఇక పునర్భూ దోషం అని అంటారు ఇక సంబంధించినటువంటిది గమనించుకున్నట్లయితే సంతానం కలగకపోవడం పిల్లలు సరిగ్గా ఉద్యోగంలో స్థిరపడకపోవడం లేదా ఫ్యామిలీ అనేటువంటిది సరిగ్గా డెవలప్మెంట్ కాకపోవడం వీటన్నిటికీ కారణము మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలతో పాటుగా ఈ గ్రహ దోషాలు గ్రహాల యొక్క స్థితిగతులే మన యొక్క జాతకాన్ని ఇంకొక కోణంలో ఆవిష్కరింపబడతాయి ఇంకొక కోణంలో చూసే విధానమే ఎందుకనంటే ఒక రోగి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రోగాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అలాగే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు సమస్యతోనే వస్తారు ఎవరు ఆనందంగా ఉండాలి జ్యోతిష్యం దగ్గరికి వచ్చేసి గొప్పగా ఉందని చెప్పించుకోవడానికి రారు కదమ్మా అటువంటి స్థితిలో ఆ యొక్క వ్యక్తి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బంది గల కారణం గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు ఆ యొక్క జాతకంలో గతించినటువంటి తరాల యొక్క స్థితిగతులను కూడా చూడాలి అది మనకు కనబడుతుంది జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రధానంగా ఇటువంటి ఇంతకుముందు మీరు అడిగినటువంటి క్వశ్చన్లకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి కదా ఆ ఇబ్బందులకి ప్రధాన కారణం పితృదోషము లేదా పితృశాపము అని అంటారు ఈ పితృదోషము లేదా పితృశాప ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో పూజలు చేశాం అసలు మొక్కని దేవుడంటూ లేడండి అసలు ఏం ఎన్ని చేశాము మా పిల్లలు కూడా ఇప్పుడు ఇబ్ అసహించుకుంటున్నారు దేవుడు అంటే దేవుని ఫోటోలు నిసిరేస్తున్నారు మమ్మీ నువ్వేం చేశావు ఎన్నో పూజలు చేశావు ఒక్క దేవుడన్నా కాపాడా నిన్ని పూజలు చేసినా మన ఫ్యామిలీ ఇంకా డెవలప్ కాలేదని చెప్పి పిల్లలు అంటుంటున్నారు మా దగ్గరకు వచ్చి అంటుంటారమ్మా ఎన్ని చేసినా ఏ దేవుడు కరుణించలేదండి అని చెప్పి చెప్తుంటుంటారు దీని గల ప్రధాన కారణం పితృదోషము లేదా పితృశాపం అని ఖచ్చితంగా చెప్పవచ్చమ్మా అంటే పితృదోషాలే వీటికి కారణం ఆలస్యం అవ్వడానికో ఇబ్బందులు ఎదురవ్వడానికి ఒక మనిషి ఎదుగుదల ఆగిపోవడానికని అంటున్నారు కదా కూడా చాలా మందికి జాతకాలు ఉండవు కదండి అందరికీ జాతకాలు ఉండాలని రూల్ లేదు కానీ కొన్ని కొన్ని ఘటనలు మనం చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా అంటే ఇవే లక్షణాలు ఇలా ఉంటే ఖచ్చితంగా వారికి పితృదోషం ఉన్నట్టుగాని మనం ముందే గుర్తించవచ్చా అండి ఖచ్చితంగా గుర్తించవచ్చునమ్మా జాతకంతో సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు ఎవరి కుటుంబంలోనైతే ఉంటాయో అవి జాతకంతో సంబంధం లేకుండానే ఆ లక్షణాలను బట్టి పితృశాపము లేదా ఉందని తెలుసుకోవచ్చు అంటే ఈ పితృదోషము పితృశాపం అనేటువంటిది చాలామంది అనుకుంటుంటారు తండ్రి ఏమైనా శాపం పెట్టాడేమో తాత ఏమైనా శాపం పెట్టాడేమో అనుకుంటారు మనకు ఒక్కటే మన అదృష్టము ప్లస్ మన యొక్క దురదృష్టం తెలుగు వాళ్ళుగా ఎందుకంటే తెలుగులో ఉండే పదాలన్నీ కూడా సంస్కృతంతో సమానంగా ఉంటాయి పితృ అని అంటే తెలుగులో అర్థము తండ్రి అని అర్థం కానీ సంస్కృతంలో గతించిన వాళ్ళు అని కూడా అర్థమమ్మ అందుకనే పితృదోషము లేదా పితృశాపము అని అంటారు అంటే గతించిన తరాలలో ఏవైనా దోషాలు కనుక ఉన్నట్లయితే అది పితృదోషము లేదా పితృశాపము అని అంటారు అంటే ఏంటి తండ్రి వైపు ఆరు తరాలలో తల్లివైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృశాప ప్రభావము అని అంటారు ఈ దుర్మరణాలంటే ఎలా లెక్కగట్టుకోవాలి మనము అనేటువంటి యొక్క విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే లిస్టుని వీక్షించేటువంటి ప్రేక్షకులు మిస్ కాకండి ఇందులో ఏ ఒక్క లైన్ మీరు వినకపోయినా చెప్పాలి అని అంటే చాలా మటుకు మంచి విషయ జ్ఞానాన్ని మీరు కోల్పోతారని చెప్పవచ్చు చక్కగా జాగ్రత్తగా వినండి మనకు మనకు లేదా మన కుటుంబంలో పితృశాపం ఉందని ఈ విధంగా తెలుసుకోవచ్చు ఎటువంటి లక్షణాలు పిల్లల వివాహ ప్రయత్నాలలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నా అలాగే నలభై ఏళ్ళు వచ్చిన ఆడపిల్లలకు కానీ మగపిల్లలకి కానీ వివాహాలు కాలేకుండా ఉన్నా ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టు అలాగే పెళ్ళయితుంది కానీ సంతానం కలగకుండా ఇబ్బంది పడుతుంటుంటారు పుష్కర కాలం దాటిందండి అయిందండి పెళ్ళై అయిందండి సంతానం లేదండి డాక్టర్ల చుట్టూ చూపి చూపించాం సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాం ఇద్దరి యొక్క శరీరాలు చెక్ చేసిన తర్వాత డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ తప్పు లేదు చక్కగా ఆనందంగా జీవించండి సంతోషంగా ఉండండి మీకు సంతానం కలుగుతుందని చెప్పి పంపిస్తారు కొంతమంది ఐవిఎఫ్ ట్రీట్మెంటు ఐయుఎఫ్ ట్రీట్మెంటు హెచ్ఎఫ్ ట్రీట్మెంటు అని చెప్పేసి కొన్ని ఉంటాయి ఇటువంటి ట్రీట్మెంట్లు తీసుకున్న రెండు మూడు అటెంప్ట్లు చేసిన తర్వాత కూడా సంతానం కలగని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకు బయట చెప్పేటువంటి సక్సెస్ స్టోరీలే కానీ దర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ బిహైండ్ ద సక్సెస్ ఒక సక్సెస్ వచ్చిందంటే లా ఎన్నో ఫెయిల్యూర్స్ కాబట్టి సంతాన సాఫల్య కేంద్రాల్లో ఎన్నో ఫెయిల్యూర్ అయిన తర్వాత సక్సెస్ కొంత వస్తుంది అది సంతానం కలగకపోయినా పితృశాప ప్రభావమే వివాహం అవుతుంది దాంపత్యం సరిగ్గా ఉండదు ఒకటో వివాహం ఇప్పుడు ఎలా ఉంటుందనంటే చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది అంటే ఒక మార్నింగ్ షో చూసి ఈవినింగ్ షోకి బయటకు వచ్చినట్టుగా ఉంది పెళ్ళవుతుంది నెలల్లోనే విడాకులు అంటే ఈ సమాజంలో ఒకటో వివాహము రెండో వివాహము మూడో నేను నాలుగో వివాహం కోసం కూడా ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్ని నేను చూశాను అబ్బాయిల్లో అమ్మాయిల్లో ఒకటి వివాహం డైవర్స్ అవ్వడమే చాలా బాధ తర్వాత రెండవదికి దానికే సరి సరిపుచ్చుకోవాలి కానీ రెండు మూడు నాలుగు వివాహం అయి కూడా ఐదో వివాహం నాలుగో వివాహాల కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటివి సంఘటనలు మీ కుటుంబంలో జరిగిన మీ ఇంట్లో పితృశాపం ఉన్నట్టే లెక్క మీ కుటుంబంపై తరచూ చెడు దృష్టి తగిలిన లేదా చేతబడులు చేశారు ప్రయోగాలు చేశారని చెప్పి మీరు భావించిన ఎందుకనంటే కుటుంబంలో సరైనటువంటి స్థితి ఉండదు అటువంటిది ఉన్న ఖచ్చితంగా పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క పితృశాప ప్రభావం ఉన్నటువంటి వాటికి తొందరగా ఈ చెడు దృష్టి అనేటువంటి తగులుతుంది తర్వాత షుగర్ ఎక్కువగా అయిపోయి అవయవాలు చెడిపోయినా లేదా షుగర్ లివర్ కిడ్నీ సంబంధమై క్యాన్సర్ సంబంధమైనటువంటి రోగాలతో బాధపడుతున్నా తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నా ఇది పితృశాప ప్రభావం ఉంటేనే ఆ విధంగా జరుగుతాయి కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్లకు గురవుతున్నా బాగానే ఉంటుంది మంచి డ్రైవర్ అండి మా అబ్బాయి మా వారు చాలా చేస్తారు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా దెబ్బలు అని అంటుంటారు ఆ విధంగా ఉన్న పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఆడపిల్లలు ఏమాత్రం కూడా చిన్నబుచ్చుకోకండి ఇది ఈ మాట శాస్త్రంలోనే ఉంది ఆడపిల్లలే ఉండి పురుష సంతానం లేకపోయినా అది పితృశాపమే అందుకే ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి ఆడపిల్లలు ఉండడం తప్పు కాదండి ఎందుకనంటే శాస్త్ర ప్రకారం ఆడపిల్లలు కలిగిన తర్వాత ఎవరో ఒక అయ్య చేతిలో ఏదో ఒక గోత్రానికి మనం వివాహం చేసి పంపించాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్లల తర్వాత మగ సంతానం ఉంటే మీ ఇంటిని కొనసాగిస్తారు అంటే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది మీ కుటుంబంలో తర్వాత అని ఆడపిల్లలు ఉండడం తప్పని నేను చెప్పట్లేదు ఆడపిల్లలే ఉండి పురుష సంతానం లేకపోయినా అది పితృశాప ప్రభావం ఉంటుంది చాలామంది ఉన్నటువంటి కుటుంబాల్లో ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు పురుష సంతానం ఉండదు ఖచ్చితంగా పితృశాప ప్రభావం ఉంటుంది ఎందుకంటే పితృదేవతల యొక్క ఆగ్రహం కలిగినప్పుడు పురుష సంతానం కలగదు ఇది ఒకటి ఇక మీ కుటుంబంలోని పిల్లలు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగినా అది పితృశాప ప్రభావమే ఖచ్చితముగా ఆ యొక్క కుటుంబంలో కులాంతర ఇంటర్యాస్ట్ మ్యారేజ్లు అయ్యాయండి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అయ్యాయండి అని అంటుంటారు కదా మా కుటుంబంలో ఖచ్చితంగా అది పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క లేకపోతే ఒకే వర్ణ వ్యవస్థల్లో పితృదేవతల అనుగ్రహం ఉంటే ఒకే కులంలో ఉన్న వాళ్ళకి 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 వివాహాలు జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబంలోని వ్యక్తులు మద్యం మత్తు పదార్థాలు వంటి వాటికి జూదం లాంటి వ్యసనాలకి గురైన పిల్లలు బెట్టింగ్లకని చెప్పి డబ్బులు తగిలేస్తుంటారు భర్త ఒక కుటుంబంలో ఒక వెయ్యి రూపాయలు సంపాదించారు అనుకోండి ఎటువంటి దూరం అవ్వట్లేకపోతే ఆ ఇంటికి వెయ్యి రూపాయలు ఇంట్లో చేరుతాయి దురలవాట్లు మధ్య తాగే అలవాట్లు చీట్ల పేకాలు ఆగే అలవాట్లు ఉన్నాయనుకోండి ఆ వెయ్యి రూపాయలలో ఐదు వందలు పోతాయి ఐదు వందలు ఇంటికి వస్తాయి అంటే కుటుంబంలో ఎదుగుదల ఉండదు కదా ఇటువంటి దుర్వ్యసనాలకి బాలైనట్టు బలైనటువంటి వ్యక్తులు మీ కుటుంబంలో ఉన్న అది పితృశాప ప్రభావమే మతిస్థిమితం లేని సంతానం కలిగిన శారీరక లోపాలతో సంతానం ఉన్న అది పితృశాప ప్రభావమే పితృదేవతలకు ఆగ్రహం కలిగినప్పుడు శారీరక లోపాలతో మానసికమైనటువంటి వైకల్యములతో సంతానం కలుగుతుంది అప్పుడు దాన్ని చూస్తూ మన జీవితాంతం ఇబ్బంది పడాల్సినటువంటి వస్తువు ఆ దుఃఖానికి గల కారణం పితృశాపము లేదా పితృదోషము అనేటువంటిది ఉన్నట్టు లెక్క ఇక కొన్ని సంఘటనలు ఎప్పుడూ కాదండి తరచుగా వారంలో నాలుగైదు సార్లు ఇంట్లో పాలు పెడుతుంటాం ఆ పాలు వెచ్చబెడుతుంటాం మనం వెనక్కి వెళ్ళిపోతాం పొంగి పొల్లిపోతుంటాం అయ్యో అయ్యో అనుకుంటుంటాం ఇట్లా తరచు పాలు పొంగిపోతున్నాం ఒకసారి కాదు రెండుసార్లు కాదండి తరచుగా పాలు పొంగిపోతున్నా అలాగే ఇంటిలోని గోడలకి పగుళ్ళు ఏర్పడినా చాలామంది అనుకుంటారు పగుళ్ళు అనేటువంటి సైంటిఫిక్గా వస్తాయి కదా పగుళ్ళకి పితృదేవతలకి సంబంధం ఏంటి అని అంటారు అంటే ఇక్కడ శాస్త్ర విజ్ఞానము మనం మనం ప్రశ్న వేసేంత మనం చదువుకున్నాం కానీ మన చదువు బండ చదువు తినడానికి సంపాదించడానికి పనికి వస్తుంది కానీ విజ్ఞానానికి కాదు కాబట్టి ఈ చదువు చదువుగానే ఉండండి ఇంట్లో బ్రేక్స్ అనేటువంటివి జరిగి తరచు క్రాక్స్ ఏర్పడి అందులోంచి నీళ్లు కారుతూ ఉన్నా అలాగే పైపుల నుంచి నల్లాల నుంచి ఎంత కొత్త పైపుల నల్లాలు పెట్టినా మళ్ళీ చుక్కచుక్కగా ధారగా నీళ్లు లీకేజ్ అవుతున్నా ఆ ఇంట్లో పితృశాపం ఉన్నట్టు లెక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం సోదర సోదరి మండల విభేదాలు ఏర్పడడం ఓ కుటుంబంలో నలుగురు ఉంటారండి ఉదాహరణకి నలుగురికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటారు ఎవరి మాట ఎవరు పట్టించుకోవడం పక్కకు పెట్టండి పట్టించుకుంటే సఖ్యత ఉన్నట్టు కానీ వినరు అందరిది తలా ఒక దారి ఎగ్జాంపుల్ చెప్తాను తిరుపతి పోదామని అంటారు అనుకుని డిసైడ్ అవుతారు ఫ్యామిలీ భర్త ఏమో ఫ్లైట్లో పోదామంటాడు భార్య ఏమో ట్రైన్లో పోదామంటారు అమ్మాయేమో కారులో పోదామని అంటాడు అబ్బాయి ఏమో బస్సులో పోదామని అంటాడు అంటే ఒకే డెస్టినేషన్కి నలుగురున్న కుటుంబంలో నాలుగు రకాలైనటువంటి దారులు చెప్తారు ఈ జంజాటం ఉండి చివరికి ఎవరో ఒకరికి అంటే ఘర్షణ జరిగిన తర్వాత అంటే ఘర్షణ అంటే కొట్టుకోవడం కాదు సఖ్యత లేకపోవడం వల్ల ఘర్షణ జరిగి లాస్ట్కి ఎవరో ఒకరికి ఒపీనియన్కి వెళ్తారు ఇట్లా ఉన్న సోదర సోదరి మధ్య విభేదాలు ఉన్నా ఇది పితృశాప ప్రభావం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో భారీ నష్టాలు బాగా కోట్లు సంపాదిస్తారు బిట్కాయిన్స్ను స్టాక్ మార్కెట్లను లేకపోతే ఏదో ఒక ఫ్రెండ్ చెప్పాడు కానీ చెప్పి ఒక వ్యాపారంలో ఇచ్చేస్తారు డబ్బులు లేదా అప్పుకి డబ్బులు ఇచ్చేసేస్తారు తిరిగి రాబట్టుకోలేం ఇటువంటివి జరిగిన పితృశాప ప్రభావం ఉన్నట్టు లెక్క అంటే సంపాదించినంత ఒక్క దెబ్బతో మటాష్ మొత్తం కరిగిపోతుంది దాంపత్య విభేదాలు కలిగి తరచూ డైవోర్స్ తీసుకుంటున్నా ఇంతకుముందే చెప్పాం చేతిలోని ఆహారం తరచూ పాలవుతున్నా అది కూడా పితృశాప ప్రభావమే ఇంట్లో చీమలు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా కొన్ని కుటుంబాల్లో అతిగా చీమలు ఉంటుంటాయి అతిగా బొద్దింకలు తిరుగుతున్నాయి హిట్టులు హిట్టు ప్లస్లు హిట్టు పవర్లు హిట్టు పవర్ ప్లస్లు ఇట్లా ఎన్ని కొత్త కొత్త వెరైటీస్ వచ్చి పెట్టినా మళ్ళీ ఎక్కువగా చేరుతూనే ఉంటాయి చూడండి బొద్దింకలు చిన్న చిన్న జిల్ల పురుగులు అంటుంటారు అవి ఎక్కువగా తిరుగుతున్నా అది పితృశాప ప్రభావం ఉన్న వాళ్ళ కుటుంబంలో తిరుగుతాయి చనిపోయిన వారు తరచూ కల్లోకి వస్తున్నా పాములు సముద్రాలు నదులు తరచూ కలోకి వస్తున్నా పాము కరిచినట్టు కల్లోకి వస్తున్నా సముద్రంలో సుడిగుండంలో మునిగిపోయినట్టు కల్లోకి వస్తున్నా అది పితృశాప ప్రభావమే ఇల్లు కూలిపోయినట్టు ఇతరులతో గొడవపడినట్లు అడవులు పర్వతాల్లో దారి తెలియకుండా వెళుతున్నట్టుగా అలాగే ఒక విధవరాలు కొడుకుని భుజాన వేసుకుని రోధిస్తూ వెళుతున్నా అలాగే స్టేషన్లో డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన స్టేషన్లో బంధింపబడినట్టు కలవచ్చిన పితృశాప ప్రభావమే మీతో పాటు వివాహమైన కుటుంబాల్లో అందరూ చకచకా ఎదిగిపోతూ ఉంటుంటారు కానీ మీ కుటుంబం మాత్రం మీరు అనుకున్నంత డెవలప్మెంట్ లేకపోయినా అది పితృశాప ప్రభావమే ఇక గోహత్య స్త్రీహత్య నాగుపాములని పిల్లిని చంపినా మీకు మీ కుటుంబ సభ్యులకి పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోయిన పుష్కరాలకని ఈతకని వెళ్తుంటుంటారు చనిపోతారు అలా జరిగిన అబార్షన్స్ జరిగిన భ్రూణ హత్యలు అని అంటుంటారు అబార్షన్స్ జరిగిన తరచూ మిస్క్యారీస్ అవుతున్నా అలాగే ముఖ్యముగా యాభై ఐదేళ్ళు లోపల ఉన్న వ్యక్తులు చనిపోయినా ఏ కారణాల వల్ల చనిపోయినా యాభై ఐదేళ్ల లోపల కనుక వ్యక్తులు చనిపోతే అది పితృశాప ప్రభావమే ఇక పెళ్ళి కాకుండా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చనిపోయినా కోరికలు తీరకుండా చనిపోయినా అది పితృశాప ప్రభావమే అన్నిటికంటే మించి ఈ రోజున చాలామంది గతించిన తల్లిదండ్రులని మనము బ్రతికున్నప్పుడు ఎట్లాగో పట్టించుకోకుండా ఉంటుంటారు కొన్ని కుటుంబాల్లో కొన్ని ఏమనుకుంటారు బతికున్నప్పుడే బాగా చూసుకోవాలి కానీ చనిపోయిన తర్వాత మనకు ఎక్కడుంటారో మనకు తెలియ ఎలా తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి పితృకార్యాలు చేయలేకపోతుంటారు ఇటువంటి పితృకార్యాలు చేయలేకపోయినా అది ఖచ్చితంగా పితృశాప ప్రభావమే మనకు పన్నెండు నెలలు ప్రతి నెల మాసికం పెడతాం ఇక్కడ పిండము అనేటువంటి ఒక పదానికి రెండు చోట్ల మాత్రమే వాడతాం స్త్రీ గర్భంలో పెరిగేటువంటి శిశువుకి పిండం అని అంటారు రెండో నెల పిండం మూడో నెల పిండం తొమ్మిదో నెల పిండం అని అంటాం అంతే తప్ప ఒకటో నెల బాలుడు బాలిక రెండో ఐదో నెల బాలుడు బాలిక అన్నాం కదా డెలివరీ అయిన తర్వాత ఆ శిశువును బట్టి నెలల బాలుడు నెలల బాలిక అని అంటుంటాం కానీ స్త్రీ గర్భంలో ఉన్నంతవరకు పిండమే గతించిన తర్వాత పెట్టేది కూడా పిండమే అందుకనే స్త్రీ గర్భంలో నెలల నెలలకి ఏ విధంగా ఒక శరీరం రూపు చెందుతుందో గతించిన వాళ్ళు సాధారణంగా మరణించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ పిండ ప్రదానం చేయడం వల్ల ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శరీర అవయవాలు ఏర్పడతాయి పన్నెండు నెలలుగా అయిన తర్వాత పూర్తి శరీరం ఏర్పడుతుంది గతించినటువంటి వ్యక్తులకి అంటే అదృశ్య శరీరం ఇది కలియుగంలో దేవతలకి మానవులకి సంబంధం లేదు అందుకే మనకు కనబడరు పితృదేవతలు మన కంటికి కనబడరు ఈ యొక్క ధారణా శరీరం గతించినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మ ఈ పన్నెండు నెలల పాటు మాసికాలు పెట్టడం వల్ల ధారణా శరీరం పొంది పన్నెండో నెలల తర్వాత సంవత్సరం విమోగం చేస్తాం కదా అప్పుడు ఉన్నత లోకాలకి చేరుకొని అక్కడ మంచి అయితే మంచి చెడు అయితే చెడు శిక్షణ అనుభవించి మళ్ళీ తిరిగి ఒక్క జన్మ ఎత్తుతుంది అయితే మనకు పన్నెండు నెలల లెక్క అయితే దేవతలకి ఒక రోజు అంటే ఏంటనంటే ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఇక్కడ మన కాలమాన ప్రకారం మనం పన్నెండు నెలలు కానీ వాళ్ళకి ఒక రోజు అంటే ఒక రోజులోనే వాళ్ళు చేరిపోతారు కానీ ఆ ఒక రోజుకి మనకిక్కడ పన్నెండు నెలలు తేడా అందుకనే ఇక్కడ గతించిన తర్వాత పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలి ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఈ దుర్మరణాలని చెప్పాను కదా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇట్లాంటి లక్షణాలతో చనిపోయిన వాళ్ళకి ధారణా శరీరం ఉండదు పిండ ప్రధానాలు చేయలేకపోవడం వల్ల తల్లిదండ్రులకి ధారణా శరీరం రాదు అది ప్రేతతత్వాన్ని పొందుతుంది ఈ ప్రేతతత్వాన్ని పొందినప్పుడు మనకు ఒళ్ళంతా గుండు సూదులు గుచ్చుకుంటే మనం ఎంత బాధపడతామో అందరికీ వంద రెట్ల బాధని ప్రేత తత్వంలో ఉన్నటువంటి ఆత్మ బాధపడుతుంది ఆ ఆత్మని ఏం కోరుకుంటుందంటే నా యొక్క బాధని ఎవరు విమోకం చేస్తారు అంటే ఆ యొక్క కుటుంబంలో వంశం వాళ్ళే చెయ్యాలి అందుకనే మనకు రెండుసార్లు నాలుగైదు రోజులు తరచూ తలకాయనొప్పిస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం అలాగే తరచూ కడుపునొప్పిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి టెస్ట్ చేసుకొని మనకు మొదలు చేతనైనంత పరిహారం చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మందు రాసుకుంటాం తగ్గించుకుంటాం కానీ తరచూ సమస్యలు వస్తున్నాయి కుటుంబంలో అనంటే మీరు గమనించుకోవాలి దేవుడి పూజలు కాదండి ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయని అంటే దేవుడి పూజల కన్నా అతీతంగా పితృశాప ప్రభావం ఉన్నట్టు మీ కుటుంబంలో లెక్క ఆ యొక్క దోష ప్రభావాన్ని నివారించుకునికంటే మీ కుటుంబంలో తండ్రి వైపు ఆరు తరాల్లో తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణం పాలై ప్రేత తత్వాన్ని పొందినటువంటి ఆత్మ బాధపడుతుంది అందుకనే ఆ బాధని తెలియచేయాలంటే కలియుగంలో మానవులకి దేవతలకి సంబంధం లేదు కాబట్టి సంఘటనల రూపంలో తెలియచేస్తుంది అప్పుడు ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు చక్కటి జ్యోతిష్యుని సంప్రదిస్తారు సంప్రదించినప్పుడు జాతకాన్ని పరిశీలన చేసి మీ కుటుంబంలో ఈ పితృశాపం ఉందయ్యా ఈ పితృదోషానికి పరిహారం చేసుకోండి అయ్యా అప్పుడు మీకు ఈ బాధలు తగ్గుతాయని అంటారు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో దేవుళ్ళ చుట్టూ తిరిగాను ఎన్నో తాయతులు కట్టుకున్నాను ఎన్నో రకరకాలైనటువంటి పరిహారాలు చేశాను ఏ పండితుడు చెప్తే ఆ పండితుడి పరిహారాలు చేశామండి కానీ ఏమీ మాకు ఫలించలేదు ఇక మా పిల్లలు మా భర్త నన్ను ఈసడించుకుంటున్నారు దేవుడి గుడికి వెళితే కూడా నువ్వు వెళ్ళమ్మా నేను రాను దేవుడు మనకు అన్యాయం చేశాడని చెప్పి దేవుడి పేరెత్తితేనే చిరెత్తిపోతున్నారు మా ఇంట్లో అని చెప్పి చెప్పేటువంటి ఆడవాళ్ళు ఎంతమంది లేరు వీటన్నిటికీ కారణం మీ కుటుంబంలో ఆ పితృదోషం ఉండడం వల్లనే అయితే ఎప్పుడైతే ఈ పితృదోష పరిహారం మీరు చేసుకుంటారో ఆ పితృదోషం పరిహారం అయిన తర్వాత ఉత్తర క్రియల్లోనే మీకు మంచి జరుగుతుంది ఎలా అంటారా మీరు తెలియకుండా మీకు ఈ దోషం ఉందని తెలియకుండా దైవం మనకు సహకరిస్తా సహకరిస్తుందేమని చెప్పి ఎన్నో పూజలు చేస్తారు కదా ఆ పూజల అంతా ఎక్కడికి పోలేదు అసలు వృధా కాదు ఆ పూజల ఫలితమంతా మీ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఆ గుమ్మం దగ్గర ఆగిపోవడం గల కారణం కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకున్న పితృదోషం ఎప్పుడైతే ఈ పితృదోషం అనేది తొలగిపోతుందో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్పటి వరకు దేవుని ప్రార్థన చేసి పొందిన పుణ్యఫలం ఉందిగా ఒకేసారి ఇంట్లో చేరిపోతుంది చెడు రక్తం అంతా వెళ్ళిపోయి మంచి రక్తం అంతా ఇంట్లో చేరింది అనుకోండి ఎంత శక్తి వస్తుంది మీ కుటుంబంలో మీ పిల్లల జాతకాల్లో కూడా అన్నీ మారిపోయి మీకు అనుకున్నట్టుగా పెళ్ళిళ్ళు అయిపోతాయి సంతానం కలుగుతుంది ఉద్యోగాలు మంచిగా ఉంటారు ఈ పరిహారాలు చేసుకున్న వాళ్ళల్లో శత్రువాధలు తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు వేరే చోట ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు తిరిగి మళ్ళీ హోమ్ లొకేషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఈ పితృదోషం తొలగిపోగానే చక్కటి సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు ఎన్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కూడా పనికి రాలేదు అసలు ఏ సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఉన్న వాళ్ళు కూడా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు మంచి జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా ఈ పితృదోష పరిహారం జరిపించుకున్న తర్వాత అందరూ చెప్పినటువంటి మాట ఏమిటంటే ప్రశాంతత మనిషికి గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాడో సమస్యలు లేనట్టు లెక్క ఇప్పుడు మనం సమస్యలు ఏదో ఒక సమస్యతో ఉంటుంటాం కదా ఆ సమస్య ఉన్నప్పుడు మనం మన మనసు ప్రశాంతంగా ఉంటుందా ప్రశాంతత వచ్చిందంటే సమస్యలు లేకుండా ఉంటేనే ప్రశాంతత చక్కగా ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల్లో తండ్రికి కొడుకుకి మధ్య విభేదాలు ఉంటుంటాయి తల్లికి కొడుకులకి మధ్య విభేదాలు ఉంటుంటాయి అసలు ఎందుకు వచ్చిందో ఒకే సంతా మా సంతానమే కదా మా రక్తమే కదా అనుకుంటుంటారు ఎందుకు ఇట్లా ఇబ్బందులు పడుతున్నాయని దీనికి కారణం పితృశాప ప్రభావం ఉన్నప్పుడు కుటుంబంలో శత్రువులుగా ఉంటుంటుంటారు కాబట్టి అన్నీ జాతక ఉండేటువంటి యొక్క దోషాలలో అన్నిటికెల్లా ప్రధానమైనటువంటి దోషం పితృ పితృదోషము లేదా పితృశాపము ఇది మనం ఏమనుకుంటామంటే మీకు చెప్తాను ఇక్కడ మానవుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మానవం దైవం పితృలోకం ఇక్కడ మానవుడు ఇక్కడ కూర్చొని దైవం గురించి ఆరాధన చేస్తాడు ఏదైనా తన యొక్క జీవితంలో అభివృద్ధి రావాలి అనుకున్న కోరిక నెరవేరాలని దైవం కోసం ఈ విధంగా ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాడు మనం అనుకుంటాము మనం దైవం కోసం ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ దైవమే మనకు మనకు ఫలితం ఇవ్వాలి అనుకుంటాం కానీ ఇక్కడ క్రాస్ చెకింగ్ కోసం పితృలోకానికి చేరబడుతుంది మీరు చేసినటువంటి పూజా ఫలితము ఇవ్వవచ్చా లేదా ఆ పూజ మీ మీ కుటుంబంలోని వ్యక్తులు దైవ ప్రార్థన చేసి ఉన్నారు ఈ యొక్క ఫలితాన్ని మీ కుటుంబంలో వ్యక్తులు పొందగలిగే అర్హత ఉందా లేదా అని చెప్పేసి అని దైవము పితృలోకానికి బట్వాడ చేయబడుతుంది పితృలోకంలో స్కాన్ అవుతుంది మన కుటుంబంలో ఎటువంటి దోషాలు లేవన్నప్పుడు ఆ పితృలోకం నుంచి మనం కోరుకునేటువంటి ఫలితం మనకు అందుతుంది మనం అనుకుంటాం దైవమే ఇస్తుంది అనుకుంటాం కానీ అన్నిటికంటే మించి పెద్దది పితృలోకము పితృదేవతలు ఆ పితృదేవతలు సంతోషించి అనుగ్రహిస్తేనే మన కోరికలు ఇక్కడ తీరుతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాలి దైవము ఇవ్వడం వల్ల మన కోరికలు తీరటం లేదు మనం చేసిన పుణ్యఫలం దైవానికి చేరుకొని దైవము పితృలోకంలో అక్కడ సంతోషపడితేనే అనగా అక్కడ అనుగ్రహిస్తేనే అక్కడ ఆ పితృలోకం నుంచి మనం అనుకున్న ఫలితాన్ని మనం ఇక్కడ ఈ విధంగా పొందుతున్నాం అందుకనే ట్రయాంగిల్ షేప్లో మీకు అర్థం కావడానికి ఈ విధంగా బొమ్మ ద్వారా మీకు తెలియచేయడం జరిగిందని చెప్పవచ్చు గురువుగారు మరియు పితృదోషం పోవాలంటే ఆటంకాలు ఇవన్నీ తొలగిపోవాలంటే కనుక ఎటువంటి నివారణ మార్గాలు ఉన్నాయి పరిష్కారాలు కూడా చెప్పండి గురువుగారు పితృదోషము లేదా పితృదోష పితృశాప నివారణకి పరిహార మార్గాలు ఉన్నాయమ్మా మొట్టమొదటిది ఇటువంటి ప్రేత రూపాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ విమోచన చెందాలి అంటే ఉన్నత లోకాలకు చేరుకోవాలి దీనికి మోక్షనారాయణ బలి పూజ అని ఒకటి చేసుకోవాలి తర్వాత రెండవది త్రిపిండి శ్రాద్ధం ఈ త్రిపిండి శ్రాద్ధం యొక్క మహిమ చాలా గొప్పది అల్ట్రా స్కానింగ్ అనమాటారు మామూలుగా మామూలుగా ఎక్స్రే తీస్తే కనబడే లోపం కంటే ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాన్ చేస్తే ఎట్లయితే లోపల దాగి ఉన్న లోపం కూడా మనకు కనబడుతుందో ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం యొక్క విశిష్టత ఏమిటంటే రెండు ఉన్నాయమ్మ ఒకటి గతించినటువంటి ఆత్మ భూలోకంలో కానీ అంతరిక్షంలో కానీ ఆకాశంలో కానీ చిక్కుకొని ఉంటుంది ఈ మూడు ఈ మూల్లోకాలలో ఎక్కడ చిక్కుకొని ఉన్నా ఆ ఆత్మకి వెంబడే ధారణా శరీరాన్ని ఆపాదింపజేసి తిరిగి ఉన్నత లోకాలకి పంపించేటువంటి విధానమే ఈ త్రిపిండి శ్రాద్ధము ఇది ప్రధానమైనటువంటిది అంటే మనకు తరచూ దగ్గ కల్లోకి వస్తున్నారంటే ఈ భూలోకంలోనే ఉన్నట్టు లెక్క తల్లిదండ్రులు కానీ పితృదేవతలు కానీ చనిపోయిన వాళ్ళు కొడుకులు సంతానం కాబట్టి ఈ భూలోకంలో చిక్కుకుపోయినటువంటి ఆత్మకి విమోచనం కలిగించేది అంతరిక్షంలో ఉన్నటువంటి ఆత్మ అంటే త్రిశంకు స్వర్గం అన్నట్టు చెప్పుకుంటాను కదా అది అంతరిక్షం మనకు కనబడేటువంటి ఆకాశం అంతరిక్షం అంతకన్నా పైన ఉన్నటువంటిది ఆకాశం కాబట్టి ఇది ప్రేతతత్వాన్ని పొందినటువంటి ఆత్మని దుర్మరణం పాలైనటువంటి ప్రేతతత్వాన్ని పొందిన ఆత్మని విమోచనం చేసేది రెండవది తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా లేదా కొడుకు చనిపోయినా కూతురు చనిపోయినా పిండ ప్రధాన కార్యక్రమాలు చేయరు అది చేయలేకపోవడం వల్ల అది కూడా పితృదోషమే కాబట్టి అటువంటి చేయాలి అని అంటే మళ్ళీ ఒక సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి అంటే ఒక అధికారం రావాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనంటే డిటెండ్ అవుతాడు బీటెక్ చేస్తాడు ఒక పది సబ్జెక్టులు ఉండిపోతే డిటెండ్ అవుతాడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలంటే పరీక్ష రాయాలి కదా ఆ పరీక్ష రాస్తేనే ఫోర్త్ ఇయర్లో కూర్చోగలుగుతాడు బీటెక్లో అట్లాగే పితృ కార్యక్రమాలు చేయలేకపోతే ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం చేయడం వల్ల చెయ్యలేనటువంటి వారికి అధికారం వస్తుంది ఇది దానివల్ల ఇప్పటివరకు ఆపేసినటువంటి పితృ కార్యక్రమాలు ఎవరైతే ఉంటారో ఈ త్రిపిండి శ్రాద్ధం చేసుకోవడం వల్ల వాళ్ళకి అధికారం వస్తుంది ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన తిథి రోజున పితృ కార్యక్రమాలు చేయవచ్చు ఇక మూడవది పంచప్రాయశ్చిత్త హోమాలు అని అంటారు అంటే పంచ పంచశాపాలతో మానవుడు ఎక్కువగా సమస్యలతో బాధపడుతున్నాడంటే పంచశాపాలు అని చెప్పవచ్చు ఒకటి పితృశాపము స్త్రీ శాపము గురుశాపము దైవశాపము సర్పశాపము ఈ ఐదు శాపాలు ఉన్నప్పుడు మానవుడు అనేక సమస్యలతో ఉంటాడు కాబట్టి ఈ శాపాల నివృత్తికి పంచప్రాయశ్చిత్త హోమాలు అనేటువంటి చేయడం జరుగుతుంది మళ్ళీ గతించినటువంటి వాళ్ళకి పితృ కార్యక్రమాల్లో భాగంగా తర్పణాది కార్యక్రమాలు కూడా చేయాలి అయితే ఈ యొక్క పితృ కార్యక్రమాల యొక్క విశిష్టత దీని యొక్క ప్రభావము మరియు ఈ యొక్క సమస్యలో అనేక సమస్యలతో బాధపడుతున్నది కారణము ప్రధానంగా పితృశాపం అని తెలుసుకున్నటువంటి కారణం చేత మా ఆధ్వర్యంలో ప్రతీ నెల ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరిగింది చేయిస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా చేయిస్తాము కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు సశాస్త్రీయముగా పితృదోష నివారణ జరిపించుకోవాలనుకున్నప్పుడు సంప్రదించవచ్చు చక్కగా నివారణ అనేటువంటివి చక్కగా శ్రద్ధగా శాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా రెండు విధానాలు ఉన్నాయి ఒకటి తాంత్రిక విధానము రెండు మంత్ర విధానము మేము చేయించేటువంటిది మాత్రం మంత్ర విధానమేనమ్మా తాంత్రిక విధానము చేయించాం ఎందుకంటే దాన్ని ఏదో పిండితో బొమ్మను చేసి దాన్ని నాలుగు మేకులు గుచ్చి శ్మశానాలు చేసే విధానం ఒకటి అది తాంత్రిక విధానం కానీ మనం ఎప్పుడూ అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అది మనకు శ్రేయస్కరం కాదు ఎందుకంటే దాంట్లో ఏదైనా లోపం జరిగితే చేసిన వాడికి చేయించుకున్న వాడికి దోషము తొలగిపోకపోగా రివర్స్ అనేటువంటిది కలుగుతుంది తద్వారా ఎక్కువగా మళ్ళీ బాధలు పెరుగుతాయి కాబట్టి మంత్ర పరిహారం అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు రాజమార్గం అది కాబట్టి ఇది ప్రతీ నెల దానికి కూడా కొన్ని తిథులు కొన్ని నక్షత్రాలు ఉంటేనే ఆ కార్యక్రమాలు చేస్తే ఎక్కువ ఫలితం కాబట్టి ఇవన్నీ చూసుకొని ప్రతి నెలా ఒక కార్యక్రమాన్ని ఈ పితృదోష నివారణ కార్యక్రమాలను ప్రతి నెలా చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు మొత్తంగా అసలు పితృదోషం అంటే ఏంటి ఏ విధంగా ఉంటుంది ఆ ప్రభావం ఎలా ఉంటుంది నివారణ మార్గాలు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమా ప్రార్పణ